ఈరోజు యాత్ర 2 సినిమా తీసినటువంటి రాఘవ మహి గురించి చాలా విషయాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము ఒక రాయలసీమ ఉద్యమకారుడిగా మేము ఆర్సీ హిల్స్లో 2 ఎకరాలు ఈ ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని మేము గమనించాం. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం రాయలసీమ ఉద్యమకారుడిగా. ఎందుకంటే ఎవరూ చేయలేనటువంటి సాహసం ఈరోజు మహి గారు చేస్తున్నారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో సినిమా పరిశ్రమ ఏంటి ఈరోజు అని ఒక ఆశ్చర్యానికి గురయ్యే విధంగా రాయలసీమ ఉద్యమకారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ రాయలసీమ ప్రాంతంలో శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయకోకుండా, రాజధానిని ఏర్పాటు చేయకోకుండా గత ప్రభుత్వం మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ కోసం అమరావతిని ఎంచుకుంటే అక్కడ వేల ఎకరాలను అక్కడ పంట పొలాలను నాశనం చేస్తూ రాజధాని కట్టకోట చాలా ఇబ్బందులు పాలు చేసిన విషయం కూడా మాకు అర్థమవుతా ఉంది. మరి ఈరోజు 3 రాజధానుల పేరుతో ఈ ప్రభుత్వం కూడా రాయలసీమ ప్రాంతంలో న్యాయ రాజధాని కూడా ఏర్పాటు చేయలేదు. అయినా అవన్నీ రాజకీయాలతో మాకు పనిలేదు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఒక డైరెక్టర్ వచ్చి, నిర్మాత అయినటువంటి డైరెక్టర్ నిర్మాత అని ఇద్దరు ఆయన వచ్చేసి మహి గారు ఈరోజు ఆర్సీ హిల్స్లో 2 ఎకరాలలో ఒక స్టూడియోని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో అక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అవాకులు చవాకులు చేస్తూ దానికి రాజకీయాన్ని అంటగడుతూ ఈరోజు జగన్ గురించి తీశారు కాబట్టి ఇస్తున్నారన్నది అది రాజకీయ ప్రేరేపణగా, రాజకీయ ప్రలోభనగా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే అతను యాత్ర 2 యాత్ర 1 కంటే ముందు కూడా ఎన్నో సినిమాలు తీశారన్న విషయాన్ని కూడా సినిమా ప్రముఖులు గుర్తించాలి. అలా ఆలోచన చేస్తే ఒకవేళ గతంలో ఉన్నటువంటి రామోజీరావు గారికి కావచ్చు, అదేవిధంగా రామానాయుడు గారికి కావచ్చు, అదేవిధంగా రాఘవేంద్రరావు గారికి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి గత ప్రభుత్వాలు దారాదత్తం చేసినటువంటి సినిమా పరిశ్రమ పేరుతో దారాదత్తం చేసినటువంటిది, అది కూడా ధనిక ప్రాంతాలలో దారాదత్తం చేసినటువంటి వేల కోట్ల రూపాయల విలువ చేసినటువంటి భూములను ఈరోజు ఏ విధంగా భావించాల్సిందో మేము అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు చేసినది కూడా డెవలప్మెంట్కు, అక్కడ ప్రాంతంలో సినిమా పరిశ్రమ డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మీరు ఇచ్చినట్లుగా మీరు అనిపిస్తే ఈరోజు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఇంకా ఎవరైనా రాయలసీమ ప్రాంతంలో సినిమా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వస్తే ఇంకా 100 ఎకరాలు ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాకపోతే ప్రైవేటు వ్యక్తులుగా, ఉద్యమకారులుగా మా సొంత భూములు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాయలసీమ విషయంలో అందరూ కూడా విషయం కక్కుతున్నారు, వివక్షత చూపుతున్నారు, రాయలసీమ ఫ్యాక్షన్ అని చెప్పేసి చూపిస్తున్నారు సినిమా పరిశ్రమ వాళ్ళు. ఈరోజు అర్థం చేసుకోండి, మీరు ఎవరైనా కానీ రాండి రాయలసీమ ప్రాంతానికి, ప్రజలుగా ఉద్యమకారులుగా మేము కూడా మీకు తోడ్పాటుగా అందిస్తాం, మా సొంత పొలాలను కూడా మీకు సినిమా పరిశ్రమకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. రాజకీయాలకి లాగద్దండి, రాజకీయాలను పక్కన పెట్టండి, రాయలసీమ అభివృద్ధి విషయంలో అందరూ సహకరించాలని చెప్పేసి కూడా సవినీయంగా కోరుకుంటున్నాం. నా పేరు తిప్పిరెడ్డి నాగారెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ అధ్యక్షుడు. జై రాయలసీమ.